ఈ కాన్స్పిరసీ యాక్షన్స్ అన్నీ కూడా బయటపడుతున్నాయి. మొదట్లోనే నేను చెప్పాను, రాజమండ్రిలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వం ఏ విధంగానూ పట్టించుకుంటలేదు, అదేవిధంగా జైలు అధికారులు కూడా పట్టించుకుంటలేదు. ఇంచేత ఆ రోజు నేను ములాఖత్కి వెళ్ళినప్పుడు నేను డిస్కస్ చేశాను డీఐజీతోటి. అప్పుడే ఆయన చెప్పాడు, ఏసీ మాకు పెట్టడానికి ప్రయోజనం లేదండి, కూలర్ పెట్టాం అనేది చెప్పుకొచ్చాడు, మొత్తం అంతా చెప్పుకొచ్చాడు. ఆ రోజున చెప్పా ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉంది. ఇంచేతంటే జెడ్ కేటగిరీ అతనికి, జెడ్ ప్లస్ కేటగిరీ అతనికి, అదేవిధంగా ఎన్ఎస్జీ వాళ్ళు సెక్యూరిటీ ఉండే వాళ్ళకి. ఈరోజు ఎవరూ లేకుండా అక్కడ ఒక్కరినే ఉంచారు. ఇది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు కదా, ఇన్సెక్యూర్ కదా అని అన్నాం. అది గవర్నమెంట్ లెవెల్లోనే నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా ఏదో దాటేశాడు మనిషి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే జైల్లో ఒకటి రెండు చాలా స్పష్టంగా జరుగుతున్నాయి. అంటే దోస్ టూ ఆర్ రిలేటెడ్ టు ది కాన్స్పిరసీ డన్ బై ది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఫస్ట్ ఒకటి చూస్తే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయనకి సరే ఏసీ తర్వాత కోర్టు ఆర్డర్స్ మీద పెట్టారు. పెట్టారు కానీ ఆ రోజున కూడా నేను రాజమండ్రిలో స్పష్టంగా చెప్పాను, రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదు, జైలు అధికారులు రిపోర్ట్ పెట్టరు ఎప్పుడు. జైలు అధికారులు ఒకవేళ డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని వీళ్ళు అటెస్ట్ చేసి పంపిస్తారు వెనక్కి, లేకపోతే మనకు కూడా పంపిస్తారు, ప్రెస్కి కూడా ఇస్తారు. అంచేత ఎవ్రీడే డాక్టర్సే రిలీజ్ చేయాలి హెల్త్ రిపోర్ట్ని. ఇప్పటికీ ఒక్కరోజు కూడా డాక్టర్స్ హెల్త్ రిపోర్టు రిలీజ్ చేసిన సందర్భం లేదు. ఇది సస్పిషియస్ కేసు. ఇంచేతంటే ఎప్పుడైతే డాక్టర్స్ వాళ్ళు చూసినటువంటి కేసుని యాజ్ ఇట్ ఈజ్గా ఎందుకు రిపోర్ట్ చేయడం లేదు పబ్లిక్కి అనేటువంటిది చాలా సస్పిషియస్ కేసు, చాలా డౌట్ఫుల్. దీనిలో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. దాన్ని మొదటి రోజు నేను పేపర్లో వచ్చింది చూపించాను. పేపర్కి ఇచ్చారు కానీ రిపోర్ట్ మాత్రం పబ్లిక్కి ఇవ్వలేదు, సరే కన్సర్న్ పొలిటికల్ పార్టీకి ఇవ్వలేదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వలే. పేపర్లో చాలా లిమిటెడ్గా, ఏంటంటే ఏమీ టెస్టులు చేయకుండా రెండు మూడు టెస్టులు చేసి అదే పేపర్లో వచ్చింది, అదే చూపించాను. ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని. ఏంచేతంటే డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ ఎప్పుడు చెక్ చేసినప్పటికీ కూడా, టెస్టులు చేసినప్పటికి కూడా వాళ్ళు హెల్త్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. తర్వాత ఏం చేశాడు, రెండు రోజులు పోయిన తర్వాత, మూడు రోజులు పోయిన తర్వాత ఆ డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఏంటంటే నేను బాగా గట్టిగా రైట్ చేశాను కాబట్టి ఆ డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద అటెస్ట్ చేసి ఆ జైలర్ ఇచ్చాడు. అటెస్ట్ చేసి జైలర్ ఇచ్చాడు అంటే ప్రొసీజర్ అది, డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తే తీసుకుని అటెస్ట్ చేసి రిలీజ్ చేయాలి. అది మూడో రోజున చేశాడు, అది కూడా పూర్తిగా ఆ రిపోర్టు పూర్తిగా రాయించలేదు. ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్స్ మీద కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ తీసుకొచ్చి, అసలు సఫర్ అయ్యేది ఒకటైతే వీళ్ళు ఇచ్చే రిపోర్టు ఒక విధంగా ఉంది, జైలర్స్ ఇచ్చేటువంటి రిపోర్టు. అంచేత ఇప్పటికీ కూడా బ్లడ్ ఎప్పుడైనా హాస్పిటల్కి జబ్ చేసి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తారు ఫస్ట్, ఇప్పటికి కూడా బ్లడ్ టెస్ట్ చేసినట్టు వీళ్ళు చెప్పడం లేదు. అదేవిధంగా చేసిన రిపోర్ట్ కూడా బయటపెట్టలేదు బ్లడ్ టెస్ట్ది. మిగతా మామూలుగా రొటీన్గా బీపీ ఎంత ఉంది, షుగర్ ఇది ఉంది అది ఉంది అని చెప్పడమే తప్ప. అంటే ఇది కాన్స్పిరసీ కిందే ఇది జరుగుతూ ఉంది, హెల్త్ రిపోర్ట్ అనేది కూడా. అంటే హూఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈజ్ ఎ డాక్టర్? అంటే ఈ సూపర్వైజింగ్ ఆల్ దీస్ అఫైర్స్ అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే హెల్త్ రిపోర్ట్ ఏది ఇవ్వాలి పబ్లిక్కి, ఏం చేయాలి, అదేవిధంగా ఎట్లా సప్రెస్ చేయాలి అనేటువంటిది అయినా డిఐజీ వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కూర్చుని క్లియర్ కట్గా ఒరిజినల్ హెల్త్ రిపోర్ట్ ఇక్కడ ఇవ్వడం లేదు. డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒరిజినల్ అది ఇవ్వకుండా దాన్ని ఒరిజినల్ సప్రెస్ చేసి డాక్టర్ ప్రెషర్ తీసుకొచ్చి డాక్టర్ చేత ఇస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు డాక్టర్స్ని టీవీ ముందు పెట్టండి, మీడియా ముందు పెట్టండి డాక్టర్స్ని. జనరల్గా మనం చూస్తూ ఉన్నాం చాలా, నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఏదైనా వచ్చినప్పుడు ఇటువంటి కేసు వచ్చినప్పుడు డాక్టర్సే ముందుకొచ్చి వాళ్ళు చెప్తారు. యూజువల్గా నో థర్డ్ పర్సన్ షుడ్ బి దేర్ ఎక్సెప్ట్ డాక్టర్స్. వాళ్ళు చెప్పింది నోట్ చేసుకుంటారు, ప్రెస్ నోట్ చేసుకుంటారు, ఫ్యామిలీ నోట్ చేసుకుంటారు, అందరూ నోట్ చేసుకుంటారు. అది జరగడం లేదు సో ఫార్ యాజ్ హెల్త్ రిపోర్ట్ ఈజ్ కన్సర్న్. అంటే దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ సప్రెసింగ్ ది ఒరిజినల్ రిపోర్ట్స్ ఒకటి,
రెండోది క్లియర్ కట్ కాన్స్పిరసీ ఈవెన్ రిగార్డింగ్ హెల్త్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆ కాన్స్పిరసీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏంచేతంటే ఎప్పుడైతే రియల్ రిపోర్ట్స్ బయటికి పెట్టడం లేదో, ఏదో మిచ్చీఫ్ జరుగుతుంది, వీళ్ళు కాన్స్పిరసీ జరుగుతుంది, ఆయన హెల్త్ని ఏదో డ్యామేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుందనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది వచ్చేటప్పటికి చూస్తే హెల్త్కి సంబంధించినంతవరకే మనం చూస్తే ఏసీబీ కోర్టులో నాకు హెల్త్ ప్రాబ్లం ఉందంటే సీల్డ్ కవర్ మీద ఇమ్మన్నారు. సరే, అవన్నీ కోర్టుకు సంబంధించిన ఇష్యూస్. కానీ లెటర్ చంద్రబాబు నాయుడు గారు రాసి 25వ తారీఖున రాశారు లెటర్. 25వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే ఓకే, వెళ్తే త్రూ జైలరో లేకపోతే సూపరింటెండెంటో డిఐజీ ద్వారానే వెళ్తుంది. కానీ 25 నుంచి ఈ రోజున 27వ తారీఖు 3 రోజులు ఎందుకు